కానీ ఇండస్ట్రీలో వాళ్ళనే ఫోకస్ ఎందుకు చేస్తారంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. అదే బయట వాళ్ళు అనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు. వాళ్ళందరూ ఇప్పుడు టెకీల్ని ఎవరు ఇంటర్వ్యూ చేయట్లేదు, బిల్డర్స్ ని ఎవరు ఇంటర్వ్యూ చేయట్లేదు, ఎవరిని అడగట్లేదు, వాళ్ళ తాల కొలీగ్స్ ని ఎవరు అడగట్లేదు. ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అనగానే మమ్మల్ని మేము ఉన్నాము ఒక మాస్ దేశంలో కాబట్టి నన్ను అడుగుతారు ఇంకొకరిని అడుగుతారు. ఇదే ఇండస్ట్రీ అనేది చాలా వైడ్ రేంజ్ లో రీచ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది అనమాట ఈజీగా. అందరికీ మంచైనా చెడైనా మేము దగ్గరగా ఉంటాం అంటే చాలా అందువల్ల. ఇప్పుడు మీరు అన్నట్లుగా చాలా సందర్భాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అన్నప్పుడు కొంత నటీనటుల్ని ముందు పెట్టి అవేర్నెస్ కల్పించడం చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ వేలో. కానీ ఇటువంటివి జరిగినప్పుడు కూడా ఆబ్వియస్లీ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళే అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. అంటే మేము ఆదర్శంగా ఉండాలి అండి, ఆదర్శంగా ఉండాలి, కరెక్టే, ఆదర్శంగా ఉండాలి అని మనం అనుకుని మనం చేస్తున్నాము. అన్ని విషయాల్లో అలాగే ఉంటాం, కానీ ఆదర్శంగా ఉన్న వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, జరిగే జరుగుతూనే ఉంటుంది అనమాట. కాబట్టి మేము మా వరకు మేము ఆదర్శంగా ఉంటామండి. బట్ ఈ డ్రగ్స్ విషయంలో చేయాలి చేయాలి అని ఎవరు అనుకోరు, కన్జ్యూమ్ చేయాలి అనుకోరు కదా. అది అనుకోకుండా కొంతమంది అడిక్ట్ అయిపోయిన వాళ్ళు మాత్రం ఎంత చెప్పినా వినకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఎక్కడ చెప్పగలం, ఎంతగా ఆపగలం? ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కన్జ్యూమ్ చేస్తారని కాదు కదా, వాళ్ళు అవును, ఎవరో చెప్పిన ఇప్పుడు దానికి బాధ్యత ఎవరో ఒక్కరు అయిపోతుంది. చేస్తే అందరూ చేస్తారని కాదు కదా. అది ప్రపంచం అలా ఉందండి, ఒకళ్ళు చేసినా 100 మందిని అంటూ ఉంటారు, అది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరిని ఇలా అనటం వల్ల. సో ఏంటి ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏదో తీసుకోబోతున్నా అన్నారు, ఏంటి అది మీరు ఈ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్? స్టెప్ అండి, నెక్స్ట్ మంచు విష్ణు గారు క్యాన్సర్ నుంచి రావాలండి. వచ్చిన తర్వాత ఆయన తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి అంటే మా నుంచి సభ్యత్వం తొలగించడం, లేదంటే ప్రూవ్ చేసుకునేంత వరకు తొలగించడం, సస్పెండ్ చేయడం, ఇటువంటివి ఉంటాయా ఎలా అనేది? అంటే ఆవిడ నిరూపణ అయితే ఆవిడని సస్పెండ్ చేసే అవకాశం ఉంది, మేబీ అవకాశం ఉందండి. ఆవిడ తీసుకున్నారని చెప్పారు కాబట్టి మేబీ ఉందండి అవకాశం. అంటే ఇప్పటికే పోలీసులు చెప్తున్నారని బట్టి వారి బ్లడ్ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చిందంటున్నారు కదా, అవునండి, పాజిటివ్ వచ్చింది. సో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు కదా మరి. అవునండి, అవునవును. అంటే ఇప్పుడు ఆవిడ పాజిటివ్ వచ్చింది కాబట్టి నిర్ణయం తీసుకుంటారు. పాజిటివ్ రాకపోతే ఏం ఉండేది కాదు, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్ణయం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. సో మీ మా ఎన్నికల సమయంలో కూడా అందరూ వర్గాలుగా, అంటే సరే పోటీ అన్నప్పుడు ఎక్కడైనా సరే పోటీ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు చాలా అంశాల గురించి. కానీ ఇవాళ ఇలా జరగడం పట్ల మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, మీరేం చెప్తారు? అంటే ఇవాళ ఆవిడ మాట్లాడిన మాటలన్నీ మనకు తెలిసినవే, ఫస్ట్ నుంచి కూడా ఆవిడ చాలా ఎక్కువగా చెప్పేవారు అన్ని విషయాల్లో. అన్ని విషయాలు ఎక్కువగా అన్నిట్లో నేనున్నాను, నేనే సపోర్ట్ చేస్తాను అందరికి, అమ్మాయిలకి అబ్బాయిలకి అనేవారు. చాలా ఇదిగా ఉండే హేమ బాధ్యత రాహిత్యంగా ఎలా వెళ్ళారు అన్నది నాకు తెలియదు. ఆవిడని ఎవరైనా తీసుకెళ్లారా, ఏమైనా ఇదయ్యారా ఎట్లా అన్నది తెలిసిన తర్వాత, ఇప్పుడు ఆవిడ చేస్తున్నవి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఫేస్ మొహం చెల్లట్లేదు, లేకపోతే ఈ పాటికి వచ్చి టీవీలు బందలైపోయావని అందరూ అంటున్నారు. మన అలాంటిది ఆవిడ రాలేదంటేనే మనం అర్థం చేసుకోవాలి. సో సంథింగ్ అక్కడ మెస్సీ అని, ఆ మెస్సీ ఉండటం వల్లనే ఇప్పుడు, అప్పుడు ఎలక్షన్స్ టైంలో అది వేరండి, ఆవిడ ప్రతి దగ్గర గట్టిగానే మాట్లాడతారు, కానీ ఇక్కడ ఆవిడ దొరికిపోయారు అంతే సింపుల్. కానీ ఇప్పుడు గతంలో కూడా టాలీవుడ్లో ఈ డ్రగ్స్ కేసు ఎంత కలకలం రేపింది అనేది అందరికీ తెలిసే, కొంతవరకు అది సద్దుమణుగుతోంది చాలామందిలో, అంటే తీసుకోలేదు అని కొంతమంది నిరూపితం అయింది కాబట్టి ఆ తర్వాత కొంతవరకు కంట్రోల్ అయిపోయింది అనుకున్నారు, చాలా కట్టడి చేశారు పోలీసులు కూడా అనుకున్నారు. కానీ హైదరాబాద్ వదిలి ఇతర నగరాలకు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నిర్వహించడం పట్ల ఇంకోస్త ఇబ్బందికరమైన పరిస్థితే కదా, టాలీవుడ్ పేరు అక్కడే పోతుంది కదా. సార్ బెంగళూరు చుట్టుపక్కల ఎక్కడైతే వీళ్ళు పార్టీలు చేసుకున్నారో ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా తెలుగు వాళ్ళు ఫామ్ హౌస్లేనండి, టోటల్ తెలుగు వాళ్ళే కొనిపెట్టుకున్నారు అందరూ. ఇక్కడ 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 ఎక్కువగా నిఘా ఉంది కాబట్టి, బెంగళూరు అంటే ఊరు చివర్లు కాబట్టి అంతగా పోలీసులు రారేమో అనుకుని ఉంటారు. కాకపోతే సౌండ్ల వల్ల ఇంకోటి ఎవరో కంప్లైంట్ చేస్తే సంథింగ్ ఏదో అయ్యింది. కానీ ఎలా అంటే సరే మీరు అన్నట్లు అక్కడ తెలుగువారి ఫామ్ హౌస్లో వెళ్ళారా, ఇక్కడ వీరందరూ కలిసి పార్టీకి తీసుకువెళ్ళారా, ఏదైనా సరే బెంగళూరు వేదికగా జరిగినప్పుడు అక్కడ పోలీసులు ఆటోమేటిక్గా తెలుగువారు వీరున్నారు, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పార్టీ నిర్వహించారు, మొత్తంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కదా అనేది. ఇండస్ట్రీకి మీరు అన్నట్లుగా సరే చర్యలు తీసుకుంటారు, అదంతా తర్వాత జరుగుతుంది. మీ మాకు సంబంధించిన మెంబర్స్ కానీ ఆ తర్వాత మీ ప్రెసిడెంట్ కానీ వారు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారు. కానీ ఈలోగా
జరిగింది ఏదో జరిగిపోయింది అంటారా, లేదంటే ఇబ్బంది కలిగిందని చెప్తారా, ఏం చెప్తారు? బెంగళూరు వేదిక అది కూడా ఇబ్బంది ఏంటండి, ఇలాంటి పార్టీలు అసలు బ్యాన్ చేయాలి, ఇలాంటి పార్టీలు చేయకూడదు, ఇలాంటి వాటికి ఇప్పుడు ఎవరు వెళ్ళకూడదు. చేయమని చెప్పలేదు, బ్యానే అవన్నీ, అవన్నీ చేయొద్దనే చెప్తారు. చెప్తున్నా చేస్తున్నా అంటే కఠిన శిక్షలు కావాలంటున్నా నేను, కఠిన శిక్షలు కావాలి. ఎవరైనా చేయకూడదు పిల్లల్ని చెడగొట్టే పనులు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళని చూసి పిల్లల్ని నేర్చుకోవాలా, లేకపోతే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు తల్లులు వెళ్తున్నారు కాబట్టి పిల్లలు కూడా వెళ్ళాలా? ఫ్యూచర్ అంతా పోతుంది వాళ్ళకి. వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళే సమాజానికి చెప్పాల్సింది. పోయి వీళ్ళందరూ వెళ్తే రేపొద్దున ఎవరికే ఇస్తున్నారు మీరు సపో, ఎవరికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నట్టు మనం? ఇది చాలా రాంగ్ అండి. వీటికి గట్టి చట్టాలు సవరణ చేయాలి, ఖచ్చితంగా మంచి చట్టాలు రావాలి. ఏదో చేశారులే, ఏదో దొరికారులే అని వదిలేస్తే ఇట్లానే చాలా సార్లు దొరుకుతూనే ఉంటారు అందరూ. ఇలాంటి ఒప్పు నేను అసలు నేను ఫస్ట్ రియాక్ట్ అయిందే ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ ఇలాంటి చెత్త చెత్త పనులు చేస్తే. నేను సోషల్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను మాట్లాడానండి. జనరల్ గా నేను ప్రతి విషయంలో నేను సమాజం పట్ల కొంచెం అవగాహనతో మాట్లాడుతుంటాం కాబట్టి నాకు పెయిన్ అనిపించింది. ఎంతమందిని చెడగొట్టేస్తాం సమాజాన్ని, ఎంతమంది పిల్లలు చెడిపోతున్నారు, అక్కడ వచ్చిన యూత్ ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ ఏమి మీరు సపోర్ట్ చేయడం ఏంటి? మీరందరు తిట్టాల్సిన పరిస్థితిలో ఉంది, అది కదా చేయాల్సింది మనం. అవును, మనం ఎలా అసలు వాళ్ళకి ఇది చేస్తాం? మనం చేయాల్సింది వాళ్ళకి చేయకూడదని చెప్పాలి కదా. మనమే ఇల్లు చేసి చేస్తున్న వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తుంటే గట్టి చట్టాలు లేకపోతే మళ్ళీ ఈ రోజు తీసేసి పక్కన పడేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకోసారి. ఎంత చేయకూడదు చేయకూడదు కాబట్టి కూడా పట్టుబడ్డారు. అదే చేయొచ్చారు, పర్మిషన్ అంటే పట్టుబడడానికి ఏముంది? లేదు కదా. అదే అవేర్నెస్ కల్పించాల్సిన వారే ఈ రకంగా పట్టుబడటం ఇవన్నీ జరుగుతూ ఉంటే రేపటి తరం ఏం ఏం మెసేజ్ ఇస్తారు? అదే కదా, అదే నేను చెప్తుంది దానికి మంచి.